हाय फ्रेंड्स, नेनु अमृतम किचन। ईरोजु कोब्बरी बोब्बट्टु एला प्रिपेर चेयालो चूद्दामु। चाला बागुंटुंदी कोब्बरी बोब्बट्टु। अंते काकुंडा एमैना फेस्टिवल्स की मन इंटिकि एवरैना गेस्ट्लु वच्चिनप्पुडु कूडा इला चेसि पेट्टोच्चु। मन इंट्लो कोब्बरी एक्कुकुन्नाडु, इला बोब्बट्टु चेसि पेट्टोच्चु। चूसारु कदा एंत बागा वच्चिंदो चूडंडि कोब्बरी बोब्बट्टु। ముందుగా ఈ కొబ్బరి బొబ్బట్టు ప్రిపేర్ చేసే విధానము, దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి ఈ కొబ్బరి ఉప్పట్టు కూడా అంత బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇలా ఆయిల్ వేసేసుకొని చూసారు కదా, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన మరికొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. నేను ఫుల్ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పైన ఈ బ్లాక్ చిప్ని తీసేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు, ఏం కాదు. వాటర్ ఏం వేసుకోకుండా ఇలాగే మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీకి వేసుకున్నాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ని మెజర్మెంట్ చేసుకోవాలి. చూసారు కదా, టోటల్గా 2 కప్పుల కొబ్బరి పౌడర్. చూడండి, పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇక కొబ్బరి ఒప్పటికి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. చూసారు కదా, 2 కప్పుల కొబ్బరి తీసుకున్నాను. ఇది ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల కొబ్బరికి 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు ఓటింగ్ కాల్ కప్పు, 2 కప్పుల కొబ్బరికి 1 కాల్ కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటున్నాను బెల్లం కరగడానికి. దీనికి పాకమేం అవసరం లేదు, ఈ బెల్లం కరిగించుకుంటే చాలు. లో ఫ్లేమ్లోనే ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. మనకి బెల్లం కలిపితే చాలు, పాకము అలాంటిది ఏమి అవసరం ఉండదు. దీనికి ఇది చూసారు కదా, బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయింది. మనము ఈ కొబ్బరి ఉబ్బట్టు చేసుకోవడానికి ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ మనకు బెల్లం కరిగితే చాలు. ఈ బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని వేసుకుంటున్నాము. కొబ్బరి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మినిమం దీన్ని 5 to 6 మినిట్స్ ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే. బాగుంటుంది ఈ కొబ్బరి ఊరగ అనేది. దీన్ని ఊరగ అంటారు, ఉబ్బట్టు అంటారు. చూసారు కదా, కలర్ అనేది కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇందులోకి నేను 1/2 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. పౌడర్ వేసుకుంటున్నాను. యాలక్ పౌడర్ వేసేసుకొని ఇలా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి దీన్ని మనం చూసారు కదా ఈ పిండి అనేది బాగా సాఫ్ట్ గా అయ్యింది ఇలా తీసేసుకొని దీన్ని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని దీనిలోకి ఈ కొబ్బరి పూర్ణం పెట్టేసుకోవాలి ఇప్పుడు పూర్ణం అనేది బాగా చల్లారిపోయింది ఇందులోకి పెట్టుకుంటున్నాను దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా దీన్ని ఊరికి తట్టుకోవాలి దీన్ని ఇలా ఒక కవర్ తీసుకొనేసి ఈ కవర్కి ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసేసుకొని ఇలా నిదానంగా తట్టుకోవాలి పైన కూడా ఒక కవర్ వేసేసుకొని ఇలా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది ఇలా చేసుకోవడం వల్ల మనం తట్టుకోవడం అంటే కొద్దిగా లేట్ అవుతుంది చూసారు కదా ఎంత స్మూత్గా స్ప్రెడ్ అవుతుందో ఇప్పుడు ఇంకొద్దిగా పెద్ద సైజులో చేసుకోండి పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి ఇలా ఒక పిన్నం తీసుకొని దీనికి ఆయిల్ రాసుకుంటున్నాను ఆయిల్ రాసేసుకొని ఒబ్బట్ని చూసారు కదా ఇలా వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఈ ఒబ్బట్టుని అప్పుడు మనకు ఒబ్బట్టు అనేది బాగా కాల్చుతుంది బాగుంటుంది కూడా ఇప్పుడు దీనిపైన మరికొద్దిగా ఆయిల్ ఆయిల్ రాసుకుంటున్నాను మరొక సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్చుకోవాలి అన్నీ కూడా ఇలానే చేసుకొని కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ కొబ్బరి ఒబ్బట్టు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదా ఒబ్బట్టు అనేది బాగా కాలింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి చూసారు కదా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి మనం పచ్చగా కాల్చుకుంటే ఒబ్బట్టు అనేది బాగా కాల్చుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది మందంగా కాల్చాలనుకో సరిగ్గా కాదు ప్లస్ బాగుండదు ఇలా పచ్చగా చేసుకోవాలి ఒబ్బట్టు అనేది ఈ కొబ్బరి ఒబ్బట్టు అంతే ఫ్రెండ్స్ ఈ కొబ్బరి ఒబ్బట్టు అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత పచ్చగా వచ్చాయో అంతే ఫ్రెండ్స్